हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ई रोज मनम मे नेलालोनी करंट अफेयर्स लो भागंगा इकोनॉमिक करंट अफेयर्स कूडा चूद्दाम। सो फर्स्ट करंट अफेयर एंटी अंटे अंडी, IMF वारी दग्गर उन्नटुवंटि SDR अने ओक आयुधंलो लेदंटे ओक टूल लो वेटेज अनेदी पेंचारंडी। देनि देनिकि अंटे డాలర్ కి, యుఎస్ డాలర్ కి మరియు చైనా యొక్క యువాన్ అనే కరెన్సీ యొక్క వెయిటేజ్ పెరిగింది అండి SDR బాస్కెట్ లో। మరి ఈ SDR బాస్కెట్ అంటే ఏంటి, ఎంత వెయిటేజ్ పెరిగిందో కూడా నేర్చుకుందాం। ఫస్ట్ వెయిటేజ్ కి వెళ్ళే ముందు SDR గురించి తెలుసుకుందామండి। SDR అంటే ఏమిటి, మామూలుగా ప్రపంచంలో కొన్ని దేశాల యొక్క కరెన్సీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అండి ఆ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది। మామూలుగా US డాలర్స్ తో వ్యాపారం ఎక్కువ అవుతుంది, US డాలర్స్, అదే విధంగా చైనా యువాన్ తో, చైనాస్ యువాన్, యువాన్ లేదా రెన్ మిన్ బి అని కూడా పిలుస్తాం। ఏమని పిలుస్తామండి, రెన్ మిన్ బి, రెన్ మిన్ బి అని కూడా పిలుస్తాము। యుఎస్ డాలర్ చైనా యువాన్ తో పాటు యూరో కూడా అంతర్జాతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంటుందన్నమాట, ఎంతో డిమాండ్ ఉంటుంది। అదే విధంగా జపాన్ యొక్క యెన్, ఓకే, జపాన్ యొక్క యెన్ కూడా అంతే విలువ ఉంటుంది। అదే విధంగా పౌండ్ స్టెర్లింగ్, యునైటెడ్ కింగ్డమ్ కి చెందినటువంటి పౌండ్ స్టెర్లింగ్ కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది। అయితే ఇలా ప్రపంచ దేశాలకు చెందినటువంటి ఈ ఐదు ముఖ్యమైన కరెన్సీలని ఒక బాస్కెట్ లోకి తెచ్చి వీటిని మొత్తాన్ని, అంటే వీటి రోజు వారి వాల్యూని కంబైన్ చేసేసి ఒక యూనిట్ వాల్యూగా చేస్తామన్నమాట। అంటే వీటి అన్ని కరెన్సీలని కలిపి ఒక కరెన్సీగా, అంటే ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకుంటే ఆ యూనిట్నే మనం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్గా పిలుస్తాం। ఏమంటామండి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఓకే। అయితే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చైనీస్ యువాన్ కానివ్వండి, యుఎస్ఏ డాలర్ కానివ్వండి, యూరో కానివ్వండి, జపనీస్ యెన్ కానివ్వండి, పౌండ్ స్టెర్లింగ్ కానీ వారి వారి వ్యాపారంలో ఎంతగానో అవసరమండి। అయితే మీరు ఈ ఒక్క SDR ఉంటే మీ దగ్గర, అంటే దీన్ని IMF వారు ఇస్తారండి, మీకు ఎవరు ఇస్తారు, మీకు IMF వారు మీరు ఇచ్చినటువంటి కోట, అంటే మీరు ఇంత డబ్బు ఇస్తే IMF వారు మీకు ఏమిస్తారండి, ఒక పొజిషన్ ఇస్తారు వాళ్ళ దాంట్లో, ఓకే, మెంబర్ స్టేటస్ ఇస్తారు। ఆ మెంబర్ స్టేటస్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి డబ్బుల ప్రకారం మీకు కోటా ఇస్తారు, మీరు ఇంత పే చేశారు కదా మీకు ఇంత కోటా, మీ కోటా ప్రకారమే మీకు ఓటు హక్కు కూడా ఉంటుంది, దాని ప్రకారమే మీకు కొన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇస్తారు। అంటే భారతదేశం యొక్క కోటా 2.6 ఉందండి, అంటే మనకి ఒక 26 SDRs ఇచ్చారనుకుందాం, 26 SDRs ఇస్తే నేను 26 SDRలు తీసుకొని దాన్ని డాలర్ రూపాన కన్వర్ట్ చేసుకోవచ్చు, దాన్ని నేను చైనా కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవచ్చు, నేను యూరో రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు। అంటే నేను ఏ దేశంతోనైతే నేను ట్రేడ్ చేస్తున్నానో నేను ఆ దేశానికి అవసరమైనటువంటి కరెన్సీ నాగర్ లేకుంటే ఈ ఐదు కరెన్సీల రూపాన నేను ఆ కరెన్సీలని నా SDRలు ఇచ్చి ఆ కరెన్సీలను కొనుక్కోవచ్చు అనమాట। ఆయా కరెన్సీల యొక్క ఆ రోజు మార్కెట్ వాల్యూని బట్టి నేను వాటిని కొనుక్కుంటూ ఉంటాను। సో SDRలో ఈ ఐదు ముఖ్యమైన కరెన్సీలు ఉంటాయండి, ఈ ఐదు ముఖ్యమైన కరెన్సీలు ఉంటాయి। అయితే అంతకు పూర్వం జర్మనీ యొక్క కరెన్సీ ఉండేది, ఓకే, జర్మనీ యొక్క కరెన్సీ కూడా ఉండేది, కానీ ఎప్పుడైతే జర్మనీ యూరో మార్కెట్లో భాగమైందో అప్పుడు జర్మనీ కరెన్సీ తీసేసి యూరో పెట్టడం జరిగింది। అయితే చైనాకి చెందినటువంటి, చైనా యొక్క కరెన్సీ అయినటువంటి యువాన్ ఏదైతే ఉందో, యువాన్ ఏదైతే ఉందో లేదా రెన్ మిన్ బి అని కూడా పిలుస్తాం, రెన్ మిన్ బి అని కూడా పిలుస్తాం దాని కరెన్సీని, ఈ కరెన్సీని SDR బాస్కెట్లో 2016లో పెట్టడం జరిగిందండి। ఎందుకండి, చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ లేదా ట్రేడ్ వాల్యూ పెరిగినందున చైనా యొక్క కరెన్సీని ఈ SDR బాస్కెట్లోకి 2016లో తీసుకున్నాం। అయితే ఈ యొక్క SDR బాస్కెట్లో నేను చెప్పాను కదా, SDR అనే బాస్కెట్లో అన్ని కరెన్సీలు సమానమైన వెయిటేజ్తో ఉండవండి, కొన్ని ఈ US డాలర్కి 46 నుంచి 48%, ఆ తర్వాత చైనా కరెన్సీకి 10%, ఇలా ఒక్కో కరెన్సీ వాల్యుయేషన్ని వారి యొక్క శాతాల వారీగా తీసుకుంటాం। ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా US డాలర్తో జరిగేటటువంటి వ్యాపారం అనేది ఎక్కువ ఉంది కనుక డాలర్కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తాం। అయితే ఈ సంవత్సరానికి గాను IMF వారు ఈ ఐదు కరెన్సీల యొక్క వెయిటేజ్లో మార్పులు చేశారండి, యుఎస్ఏ యొక్క డాలర్ యొక్క వాల్యూ పెంచారు, అలానే చైనా యొక్క
చైనా యొక్క కరెన్సీ అయినటువంటి రెన్మిన్బి లేదా యువాన్ యొక్క వాల్యూ కూడా పెంచారు. మిగిలిన మూడు దేశాలైనటువంటి మిగిలిన మూడు కరెన్సీలు అయినటువంటి యూరో కానివ్వండి, జపనీస్ యెన్ కానివ్వండి, జపాన్ వారి యెన్ కానివ్వండి, మరియు పౌండ్ స్టెర్లింగ్ ఓకే వీటి వాల్యూలు తగ్గిపోయాయి. ఎంత శాతం తగ్గాయి అవేంటో తెలుసుకుందాం. ఓకే మరి ఇంకొక ముఖ్యమైన అంశం కూడా చెప్పాలండి. ఏదైతే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఐదు కరెన్సీల యొక్క కలయిక ఏదైతే ఉందో దీన్ని ఒక కరెన్సీగా మాత్రం మనం చెప్పలేం. ఇట్ ఈస్ నైదర్ ఎ క్లెయిమ్ నార్ ఎ కరెన్సీ ఆన్ ఐఎంఎఫ్. చూడండి, ఎస్జీఆర్ ఈజ్ నైదర్ ఎ కరెన్సీ నార్ ఎ క్లెయిమ్ ఆన్ ఐఎంఎఫ్. Rather, it is a potential claim on freely usable currency. ఏంటంటే ఇది ఇచ్చేసి మీరు ఈ ఐదు కరెన్సీల్లో ఏ కరెన్సీ అయినా కొనుక్కోవచ్చు, అదొక్కటే మీకున్న హక్కు తప్ప ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు అడిగే హక్కు లేదు. ఇట్స్ నాట్ ఎ క్లెయిమ్ ఆన్ ఐఎంఎఫ్. ఓకే, వీటిని మార్కెట్ పద్ధతిలో కొనుక్కోవచ్చు అండి. ఇవి మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటి యొక్క యూనిట్ కాస్ట్ అని రోజు వారీగా ఇస్తూ ఉంటాం. ప్రస్తుతం చూసినట్టయితే ఒక్క ఎస్డిఆర్ వన్ ఎస్డిఆర్ కొనడానికి అయ్యే ఖర్చు 107 రూపాయలు అండి. 107 రూపాయలు. నేను ఒక డాలర్ అని తీసుకుందాం అనుకుంటున్నా. ప్రస్తుతం డాలర్ విలువ 78 రూపాయలు ఉంది. అంటే నేను ఒక డాలర్ కంటే ఈ ఒక్క ఎస్డిఆర్ ఇస్తే నాకు ఇచ్చేది ఏంటా అండి, 1.12 డాలర్స్ రావచ్చు మా దగ్గర. అంటే ఒక్క ఎస్డిఆర్ ఎంత వస్తుంది, 1.1 డాలర్లని నేను కొనుక్కునే అవకాశం నాకుంటుంది మార్కెట్ విలువను బట్టి, ఆ రోజు యొక్క మార్కెట్ విలువను బట్టి. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటూ నేను ఈ యొక్క వాల్యూస్ని ఎంతవరకు పెంచారు అన్న ఇష్యూని నేను మీకు చెప్తాను. చూడండి, ఈ న్యూస్ ఆర్టికల్లో ఇచ్చారండి, ప్రస్తుతం అమెరికా యొక్క వేటేజ్ 41.73% నుంచి ఎంతకు పెంచామండి, 41.73% నుంచి మనం 43.38% పెంచాం. ఎంత, 41.73 నుంచి 43.38. అలానే చైనా యొక్క కరెన్సీ అయినటువంటి యువాన్ని ఎంత నుంచి పెంచామండి, 10.92 ఉన్నటువంటి దాని వాల్యుయేషన్ని ప్రస్తుతం 12.28 పెంచడం జరిగింది. 12.28 పెంచడం జరిగింది. అయితే యూరో యొక్క పర్సంటేజ్ ఉంది చూడండి, డిక్లైన్ అయిందండి యూరో యొక్క పర్సంటేజ్. చూడండి, ఫ్రమ్ 10% ద కరెన్సీ ఆఫ్ యూరో ఎంత ఎంత తగ్గిందో చూడండి, 29.31% అయిందండి. పూర్వము 30.93 నుంచి 21.31కి తగ్గించాము. అలానే యువాన్, జపాన్ యొక్క యువాన్ కరెన్సీ యొక్క వాల్యూ కూడా పడిపోయింది. 8.33 ఉండాల్సినటువంటి దాని యొక్క పర్సంటేజ్ నేడు 7.59కి తగ్గిపోయింది. ఓకే, అలానే బ్రిటిష్ వారి పౌండ్ స్టెర్లింగ్ యొక్క వాల్యూ 8.09 ఉండాల్సింది, 7.44కి పడిపోయింది. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటివి చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్గా ఇవన్నీ అడగకపోవచ్చు, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అడుగుతారండి, డాలర్ మరియు చైనా యొక్క యువాన్ కరెన్సీ వాల్యూ ఎస్డిఆర్లోని ఉన్నటువంటి కరెన్సీల్లో దాని పర్సంటేజ్ వాల్యూ పెరిగింది, మిగతా కరెన్సీల వాల్యూ తగ్గిపోయింది. ఎక్కువ శాతం దేనికి ఉంది అంటే యుఎస్కు ఉంది, నెక్స్ట్ ఎక్కువ శాతం ఉంది యూరో, యూరోకి ఎక్కువ శాతం, దానికి ముందు యుఎస్ఏకి ఎక్కువ శాతం. థర్డ్ పొజిషన్లో చైనా, ఫోర్త్ పొజిషన్లో జపాన్, లాస్ట్ పొజిషన్లో ఉందే మన పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీ. వీటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా చాలా ముఖ్యమండి. చైనీస్ రెన్మిన్బిని ఏ సంవత్సరంలో ఎస్డిఆర్ బాస్కెట్లో యాడ్ చేశామంటే 2016లో మనం యాడ్ చేశాం. అలానే మనం ఐఎంఎఫ్ గురించి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి కూడా మరికొద్ది అంశాలని తెలుసుకుందాం. ఓకే, ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో దేశాలు జాయిన్ అవ్వాలంటే వారు వారి కోటాలను కడతారండి. వారు ఇచ్చినటువంటి డబ్బుల మొత్తాన్ని బట్టి వారి ఒక ఓటింగ్ రైట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో దట్ ఈస్ వై ఐఎంఎఫ్ ఈస్ కాల్, ఐఎంఎఫ్ని ఏమంటామండి, కోటా బేస్డ్ ఇన్స్టిట్యూషన్గా పిలుస్తాం. కోటా బేస్డ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, కోటా బేస్డ్ ఇన్స్టిట్యూషన్గా కూడా మనం పిలుస్తాం. ఎస్డిఆర్ బాస్కెట్లో ఉన్న ఐదు కరెన్సీలను కూడా గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ డాలర్, యూరో, జపనీస్ యెన్, పౌండ్ స్టెర్లింగ్ మరియు చైనీస్ రెన్మిన్బి. చూడండి, ఎస్డిఆర్ క్యాలిక్యులేటర్ డే టు డే క్యాలిక్యులేట్ చేస్తామండి ఆయా కరెన్సీల పరంగా.
ఓటింగ్ రైట్స్ అన్నీ కూడా ఐఎంఎఫ్లో కోటా పైనే ఉంటాయి. మీరు ఎంత డబ్బు ఇస్తారో ఐఎంఎఫ్ అంత కోటా ఇస్తే అంతే ఓటింగ్ హక్కు ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదండి. ప్రతి డిసిషన్ కూడా ఓటింగ్ ద్వారానే తీసుకుంటాము. ఓకే, ఎస్డిఆర్స్ అనేటివి మన కోటా బట్టి మనకు అలోకేట్ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఈ ఎస్డిఆర్స్ అనేటివి ఫారిన్ ఎక్స్చేంజ్లో కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. సి, ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎస్డిఆర్. ఫారిన్ ఎక్స్చేంజ్లో ఇంకేముంటాయండి, డాలర్లు ఉంటాయి, గోల్డ్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఐఎంఎఫ్ సంస్థ ఇచ్చేటటువంటి ఒక రెండు రిపోర్ట్ల గురించి కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఆ రెండు రిపోర్ట్స్ ఏంటంటే అండి, గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఇంకోటి వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అలానే ప్రపంచంలోనే టాప్ 10 దేశాలు ఏవైతే హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నాయో ఐఎంఎఫ్ ఓటింగ్ రైట్స్లో, అంటే అందులో మన భారతదేశం కూడా భాగమే. ఇది కోటా అండి, టాప్ 10 దేశాల్లో ఐఎంఎఫ్లో ఎక్కువ కోటా కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. టాప్ స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చేసి యుఎస్ఏ, దానికి 16.66% ఓటు హక్కు ఉంటుంది. సెకండ్ హయ్యెస్ట్ పొజిషన్లో ఉంది జపాన్, 1.21%. మూడో పొజిషన్లో చైనా, ఆ తర్వాత మిగతా కంట్రీస్ అన్నీ వస్తాయన్నమాట. చూడండి, మన భారతదేశానికి 2.66, మన చిట్ట చివరి దేశం టాప్ 10లో ఎవరు అంటే బ్రెజిల్ అండి. ఎవరు? బ్రెజిల్ 2.24. ఇవి టాప్ 10 దేశాలు. ఒకసారి వీరిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టాప్ దేశం యుఎస్ఏ 16%, సెకండ్ జపాన్, థర్డ్ చైనా, లాస్ట్ బట్ సెకండ్ మన ఇండియా. ఓకే, సో నెక్స్ట్ అండి, ఎస్బీఐ హైక్స్ ద మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియో అగైన్. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియో అంటే ఏమిటి గుర్తుపెట్టుకోవాలండి. బ్యాంకులు అనేటివి కొంత వడ్డీ రేట్ కంటే దిగువన మీకు లోన్స్ ఇవ్వలేవండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆర్బీఐ రెపో రేట్ 4% ఉంది. ఆర్బీఐ ఇప్పుడు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 5% పెంచింది అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు వడ్డీకి తీసుకుంటే 5% వడ్డీకి తీసుకోవాలి. మరి మీకు ఎంత శాతానికి వడ్డీకి అమ్మాలండి? మినిమం టు మినిమం 5.5% ఇస్తేనే బ్యాంకులు లాభపడతాయి. లేదు అంటే 5.5 నుంచి కొంచెం ఎక్కువ శాతం ఇవ్వాలి. 5 కంటే ఎక్కువనే ఇవ్వాలి మీకు వడ్డీకి ఇస్తే. అలా మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ విచ్ బ్యాంక్స్ గోన లెండ్ యూ, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో బ్యాంక్స్ మీకు వడ్డీకి అప్పునిస్తుందో అదే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియో. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసామండి, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మే నెలలో రెపో రేట్ని ద రేట్ అట్ విచ్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ, ఎంత వడ్డీకి ఆర్బీఐ నుంచి బ్యాంకులు డబ్బులు తీసుకుంటావో దాన్నే రెపో రేట్ అంటామండి, దానిని 40 బేసిస్ పాయింట్స్ పెంచింది. 40 బేసిస్ పాయింట్స్ పెంచింది. బేసిస్ పాయింట్స్ అంటే అండి 100 బేసిస్ పాయింట్స్ అయితే 1% అని అర్థం. 100 బేసిస్ పాయింట్ అంటే 1% అని అర్థం. సో 40 బేసిస్పాయింట్లు పెంచిందంటే 0.4% పెంచింది అని అర్థం. సో ప్రస్తుతం ఆ నెలలో మే నెలలో మనం చూసినట్టయితే 4.4% ఉండేదండి రెపో రేటు. సో ఇప్పుడు మన బ్యాంకులు వడ్డీకి ఇవ్వాలంటే 4.4% ఎక్కువనే వడ్డీకి ఇవ్వాలి. దానికంటే తక్కువ బ్యాంకులు ఇవ్వకూడదు, ఎందుకంటే అప్పుడు ఆ బ్యాంకులు లాస్ అవుతాయి. అయితే ఈ మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియో అనేది మై ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ సమానంగా ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియో అనేది బ్యాంకుల ఇష్టారాజ్యం అండి. అంటే మీరు రెపో రేటు కానీ తక్కువ ఇవ్వకూడదు, కానీ మీరు మీ ఎంత వడ్డీకి మీరు ఇస్తారన్నది మీ ఇష్టం అని చెప్పేసి ఆర్బీఐ వదిలేసింది. సో దాని ప్రకారం ఎస్బీఐ ఏం చేస్తుంది, నేను మీకు లోన్ ఇస్తా కానీ 7% వడ్డీ తీసుకుంటా అంటది. అదే యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది, ప్రైవేట్ బ్యాంకులు కదా మేము తక్కువగా ఇస్తాం, మీరు వచ్చేసేయండి మేము 6.8% ఇస్తామంటుంది, లేదంటే 6.5% ఇస్తామని ఇంకో బ్యాంక్ వస్తుంది. సో అలా ఒక్కో బ్యాంకుకి తన వంతు మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియోస్ ఉంటాయన్నమాట. అయితే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రెపో రేట్లు పెంచడం వలన ఆర్బీఐ తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియోని పెంచిందని చెప్పేసి ఈ న్యూస్ రావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించింది న్యూస్ అండి. నేను మీకు మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేషియో చెప్పేందుకు గాను ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వ్యాపారం చేస్తారండి. ఎలాంటి వ్యాపారం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఓకే కరెన్సీని ట్రేడ్ చేస్తుంది, కరెన్సీ ఎక్స్చేంజ్లా పనిచేస్తుంది. ఓకే లోన్స్ ఇస్తుంది గవర్నమెంట్లకి, ఆ లోన్స్ పైన కూడా తనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంతర్జాతీయంలో కరెన్సీలతో ట్రేడ్ చేస్తుండడం వల్ల మన ఆర్బీఐ ఇలాంటి ఆపరేషన్స్ చేయడం వల్ల ఎంతగానో లాభం పొందుతుందండి. రివర్స్ రెపో రేట్లు, రెపో రేట్ ఆపరేషన్స్ వలన, ఎస్పెషల్లీ రెపో ఆపరేషన్స్ వలన ఆర్బీఐకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా తను చేసినటువంటి వ్యాపారాల వలన ఆర్బీఐకి వచ్చినటువంటి లాభాన్ని గవర్నమెంట్తో షేర్ చేసుకోవాలని చెప్పేసి మన సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ విచ్ టెల్స్ అబౌట్ సర్ప్లస్, ఓకే సర్ప్లస్ మనీ టు బి సెండ్ టు ద గవర్నమెంట్. అత్యధికంగా ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో ఆర్బీఐ దగ్గర అది గవర్నమెంట్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఏ విధంగా వెళ్ళాలో అని చెప్పినటువంటి కమిటీ పేరే బిమల్ జలాల్ కమిటీ. బిమల్ జలాల్ కమిటీ, ఓకే బిమల్ జలాల్ కమిటీ గారు ఆర్బీఐ యొక్క సర్ప్లస్ని గవర్నమెంట్కి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే గత సంవత్సరాల్లో ఆర్బీఐ ద్వారా మన గవర్నమెంట్కి వెళ్ళినటువంటి డబ్బు ఎంత అంటే దాదాపు 90,000 కోట్లకు పై చిల్పే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంట్కి తన యొక్క వ్యాపారం వల్ల వచ్చిన లాభాల నుంచి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ లాభాలతోనే గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్లను సైతం ప్రవేశపెట్టిందని మన బడ్జెట్లో, అంతే కదండి. ఇంత లాభం ఇస్తున్నప్పుడు మనం అవి ప్రజలకు పంచాల్సిందే, ప్రజలకు పంచేది ఏ రూపంలో, ఏదో ఒక స్కీమ్ తెచ్చేసి. అయితే గత 2 సంవత్సరాల్లో కోవిడ్ ప్రభావం వలన మన వాళ్ళు రెపో రేట్లని అతి తక్కువకి మార్చారండి. కేవలం 4% మాత్రమే రెపో రేట్ ఉంది. అంటే ప్రజల్లోకి డబ్బులు పంపేందుకు ప్రయత్నించాం. తద్వారా ఏమైందంటే అండి, ఆర్బీఐ అనేది నష్టపోయింది. ఇలా రెపో రేట్లను తక్కువ ఉంచడం వల్ల ఆర్బీఐ అనేది నష్టపోయింది. ఎందుకండి, ప్రజల్లో డబ్బులు ఉండాలి. ఎందుకంటే కోవిడ్ వలన వ్యాపారాలు ఆగిపోయాయి, ఇండస్ట్రీలు ఆగిపోయాయి, ప్రజల దగ్గర డబ్బు లేదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా ఉండకూడదు, ఇండస్ట్రీలు మళ్ళీ పునరుద్ధీకరణ కావాలి, మళ్ళీ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కలగాలని చెప్పేసి ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల వల్ల ఆర్బీఐ లాస్లో ఉండడం వలన ఈ సంవత్సరం ప్రభుత్వానికి పంపేటటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆర్బీఐ వారు అది దాదాపు 69% పడిపోయి కేవలం 30,000 కోట్లను మాత్రమే పంపిస్తుంది. గత సంవత్సరం అయితే దాదాపు 97,000 కోట్లు, దాదాపు 100,000 కోట్ల పై చిలుపు వరకు డబ్బులు పంపిన ఇన్సిడెంట్స్ ఉన్నాయండి ఆర్బీఐ. సో ఈ సంవత్సరం మాత్రం తన దగ్గర నుంచి ప్రభుత్వానికి వెళ్ళేటటువంటి డబ్బు ఎంత అంటే కేవలం 30,307 కోట్లు మాత్రమే, దాదాపు 69% పడిపోయిందన్న అంశాన్ని మీరు గమనించాలి. సెక్షన్ 47 ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. బిమల్ జలాల్ కమిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశం ఇండియా గెస్ట్ హైయెస్ట్ ఎవర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పటివరకు మన భారతదేశంలో చేసినటువంటి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా చెప్పడం జరుగుతుందండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. అయితే ఈ సంవత్సరం భారతదేశం ఎఫ్డిఐ రూపాన కలెక్ట్ చేసినటువంటి డబ్బు ఎంత అంటే 83.57 US బిలియన్ డాలర్లు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక్క బిలియన్ డాలర్ అంటే వన్ బిలియన్ డాలర్ అంటే ఎంత అండి, 1 బిలియన్ డాలర్ అంటే దాదాపు ఇది 7,700 కోట్లు అండి, 7,700 క్రోర్స్ వాల్యూ అన్నమాట. సో అలా భారతదేశానికి ఎంత వచ్చాయండి, 83.57 బిలియన్ డాలర్లు. మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇంత ఎఫ్డిఐ వచ్చింది చూడండి, 3 సంవత్సరాలతో పోలిస్తే కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అయింది. గత సంవత్సరం 81.97, దానికి 3 74.39. క్వశ్చన్ వస్తుందండి, ద ఎఫ్డిఐస్ ఇన్ ఇండియా, ఎఫ్డిఐస్ ఇన్పుట్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్ సిన్స్ లాస్ట్ 3 ఇయర్స్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తే చూడండి, ఎంసీక్యూస్లో స్టేట్మెంట్స్ ఈ విధంగానే వస్తాయి, ద ఎఫ్డిఐస్ ఈజ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్ సిన్స్ లాస్ట్ త్రీ ఇయర్స్.
అని ఇచ్చారనుకోండి అది కరెక్ట్ అండి. ఎందుకంటే గడిచిన 3 సంవత్సరాల నుంచి మీ గ్రాఫ్ అనేది ఇలా పైకి వెళ్తుంది, కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎకనామిక్స్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఎఫ్డిఐ ఏదైతే ఉందో, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రపంచంలో ఉన్నటువంటి వేరే దేశాల వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెడితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే అది ఇక్కడ చాలా కాలాల పాటు ఉంటుందండి, ఎఫ్పిఎస్ లాగా ఇప్పుడు పెట్టేసి ఇప్పుడే తీసేసి ఇలా ఉండదు, చాలా కాలాల పాటు ఉండేటటువంటి పెట్టుబడే ఎఫ్డిఐ అండి. ఎఫ్డిఐ పరంగా చూస్తే ఏ దేశాలు భారతదేశంలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి అంటే టాప్ దేశం వచ్చేసి సింగపూర్ అండి. భారతదేశంలోకి వచ్చేటటువంటి పూర్తి ఎఫ్డిఐలో 27% ఎఫ్డిఐ సింగపూర్ ద్వారా వస్తుంది. ఆ తర్వాత 18% మనకి యుఎస్ఏ వారు, అమెరికా నుంచి వస్తుంది. ఆ తర్వాత 16% మారిషియస్ అనే ఒక దేశం నుంచి వస్తాయన్నమాట. మరి పెట్టుబడులు ఏ ఏ శాఖల్లో లేదా ఏ ఏ ఇండస్ట్రీస్లో అత్యధికంగా ఉన్నాయంటే, అత్యధికమైన పెట్టుబడులు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగంలో, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగంలో ఉన్నాయి. ఓకే, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఓకే హార్డ్వేర్ గుర్తుపెట్టుకోవాలి. అలానే అత్యధికంగా ఎఫ్డిఐ పెట్టుబడులు ఏ రాష్ట్రానికి వచ్చాయంటే, అత్యధికంగా ఏ రాష్ట్రానికి వచ్చాయండి, కర్ణాటక రాష్ట్రానికి, కర్ణాటక. ఓకే, దాదాపు భారతదేశంలో వచ్చినటువంటి ఎఫ్డిఐస్లో 38% ఎఫ్డిఐలు కర్ణాటక రాష్ట్రానికే వెళ్ళిపోయాయన్న అంశాన్ని కూడా మీరు గమనించాలి. శాఖల వారీగా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయండి, 76% ఇంక్రీజ్ జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఓకే చూడండి, దాదాపు 21.37 బిలియన్ యుఎస్ డాలర్లు వచ్చాయండి. గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 12 బిలియన్ డాలర్లే ఉండే, అంటే హయ్యెస్ట్ రైజ్ ఏ శాఖకు చూసామంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో హయ్యెస్ట్ రైజ్ చూసాం. నేను చెప్పానండి కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయండి, దాదాపు 25% పెట్టుబడులు ఇదే శాఖకు రావడం జరిగింది. ఆ తర్వాత సర్వీస్ సెక్టర్, దాని తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేసి కొన్ని ఫేవరెట్ సెక్టార్స్. కర్ణాటక రాష్ట్రానికి గాను టాప్ రెసిపియంట్ అండి, దాదాపు 38% ఎఫ్డిఐలు కర్ణాటక రాష్ట్రానికే రావడం జరిగింది. ఈ పూర్తి అంశంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, భారతదేశంలో పెట్టుబడులు కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి, అత్యధిక పెట్టుబడులు వచ్చేటటువంటి శాఖ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో, అది కూడా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ శాఖకి ఎక్కువ రావడం, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉండడం, దాదాపు 38% పెట్టుబడులు కర్ణాటక రాష్ట్రానికి రావడం, అదేవిధంగా భారతదేశానికి పెట్టుబడుల రూపంలో అత్యధిక మొత్తంలో ఏ దేశం నుంచి వస్తాయంటే సింగపూర్ నుంచి వస్తాయన్న అంశాన్ని మీరు గమనించడం, సెకండ్ పొజిషన్లో యుఎస్ఏ, థర్డ్ పొజిషన్లో మారిషియస్ అనే ఒక చిన్న దేశం ఉండడానికి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ఈ సంవత్సరం యొక్క ఎఫ్డిఐ వాల్యూని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అది ఎంత అంటే 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారతదేశంలోకి రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దామండి. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, రిటైల్ ఇన్ఫ్లేషన్ అట్ 8-year high ఆఫ్ 7.79%. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకుందామండి. ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా రేట్లు పెరుగుతున్నాయి అనే అర్థము ఇన్ఫ్లేషన్ అని వస్తుందన్నమాట. అయితే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేందుకు గాను ఓ సంస్థకి బాధ్యతలు అప్పజెప్పిందని మన భారత ప్రభుత్వం. ఆ సంస్థ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారికి భారత ప్రభుత్వం మానిటరీ పాలసీ కమిటీ రూపాన ఈ బాధ్యతలను అప్పజెప్పిందన్నమాట. ఓకే, ఈ యొక్క మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ 2%లోనే ఆపాలి. అంటే రేట్ల పెరుగుదలని 2-6% లోపే ఉంచాలి అని చెప్పేసి ఈ మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ వాళ్ళు మన యొక్క ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి భారతదేశంలో. అయితే ఈ యొక్క లిమిట్ని దాటిపోయిందండి ఇన్ఫ్లేషన్. మరి రేట్లు పెరగడం వలన లాభాలేంటో నష్టాలేంటో కూడా తెలుసుకోవాలండి. క్వశ్చన్ అలానే వస్తాయి, ఇఫ్ దెర్ ఈజ్ ఎ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ హూ గెట్స్ బెనిఫిటెడ్, హూ గెట్స్ లాస్ట్ అనేది తెలుసుకోవాలి. ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు. సో మొట్టమొదటిగా ఆలోచిద్దామండి. ఫస్ట్, పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో, పెద్ద పెద్ద ఇండస్ట్రీ వారు ఉంటారో, వారు లాభపడతారు, చిన్న ఇండస్ట్రీ వారు నష్టపోతారు. నెక్స్ట్ చూడండి, పర్చేసింగ్ పవర్ విల్ రిడ్యూస్, అంటే ఒక రూపాయి యొక్క నికార విలువ పడిపోతుందండి.
గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను 100 రూపాయలకి కేజీ ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనుకుందాం, ఓకే, వచ్చే నెలలో ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, అంటే ఒక 57% ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకుందాం, అంటే దీని రేట్ 7 రూపాయలు పెరిగింది అనుకుందాం, అప్పుడు 107 రూపాయలకి నేను ఒక కిలో కొనాలి, కానీ నేను 107 రూపాయలు పెట్టలేదండి, నేను 100 రూపాయలే ఇవ్వగలుగుతా, అప్పుడు షాప్ వాడు డిస్కౌంట్ ఇవ్వడు కదండి ప్రతిసారి, అప్పుడు వాడు నేను కేజీ కొనలేక నేను 3 పావు కిలోలు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, అంటే నా కన్జంప్షన్ని తగ్గించుకోవాలి, అప్పుడు రూపాయి యొక్క వాల్యూ ఇప్పుడు కేజీ కొనడానికి నాకు 100 రూపాయలు అయ్యేది, అదే కేజీకి నాకు 107 రూపాయలు అవుతుంది, దాని అర్థం రూపాయి యొక్క విలువ పడిపోయినట్టే కదా. సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ విల్ రిడ్యూస్, మన పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా డిమాండ్ ఫర్ హై శాలరీ, రేట్లు పెరుగుతున్నాయి, మాకు జీతాలు ఎక్కువ ఇవ్వండి, మేము తక్కువ జీతాలకు పనిచేయమని చెప్పేసి ఇండస్ట్రీ వర్కర్స్ అంటారు. పెద్ద ఇండస్ట్రీస్ అయితే కోపప్ చేస్తాయి, మరి చిన్న ఇండస్ట్రీస్ కోపప్ చేయలో మూతపడతాయి. లార్జ్ కార్పొరేట్స్ బెనిఫిట్, స్మాల్ కార్పొరేట్స్ విల్ లూస్. మళ్ళీ అప్పు తీసుకున్న వాడు లాభపడతాడు, ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాడు లాభపడతాడు. అప్పు ఇచ్చిన వాడి దగ్గర తక్కువ మొత్తంలో డబ్బులు ఉండడం వలన వాడు వస్తువులు కొనుక్కోలేరండి, తక్కువ డబ్బులున్న వారు వస్తువులు కొనుక్కోలేరు, కాబట్టి అప్పు ఇచ్చిన వారు నష్టపోతారు, అప్పు తీసుకున్న వారు లాభపడతారు. బారోవర్స్ బెనిఫిట్ సేవింగ్స్, లెండర్స్, లెండర్స్ అంటే అప్పు ఇచ్చిన వారు, లెండర్స్ విల్ లూజ్, ఓకే. అలానే మీరు కనుక సేవింగ్స్ కూడా తగ్గిపోతాయండి, సేవ్ చేసిన వాల్యూ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే అండి నేను దాచిపెడితే నాకు వచ్చే వడ్డీ కంటే బయట ఏదైనా ఖర్చు చేసే రేట్ ఎక్కువ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి, నేను కనుక ఇప్పుడు నేను 100 రూపాయలని నేను బ్యాంక్లో సేవ్ చేశానండి, బ్యాంక్ నాకు వడ్డీ 6 రూపాయలు ఇస్తుంది అనుకున్నాం, 6%, అంటే నాకు సంవత్సరం తిరిగేసరికి 106 రూపాయలు వస్తున్నాయి. కానీ బయట ఈ ఇన్ఫ్లేషన్ రేట్ 7% ఉందనుకుందాం, ఇప్పుడు నేను నాకు 107 రూపాయల ఖర్చు ఉందండి, నేను 6 రూపాయల కోసం సేవ్ చేసుకోనా, 7 రూపాయల కోసం తీసుకొచ్చి ఖర్చు పెట్టుకోనా, ఖర్చే పెడతాను సేవింగ్స్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ రేపు రేట్లు పెరుగుతాయన్న ఆలోచనతో మనం సేవింగ్స్ చేసుకోవడం ఆపేసి డబ్బులన్నీ ఒక చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటామన్నమాట. తద్వారా సేవింగ్స్ అనేటివి తగ్గిపోతాయి, దాచిపెట్టుకోవడం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా బాండ్ ఈల్డ్ పడిపోతుంది, బాండ్ యొక్క ఈల్డ్ అంటే ఇప్పుడు చూడండి రేట్లు పెరిగాయండి, ఇప్పుడు నేను ఒక బాండ్ తీసుకున్నా ఈరోజు, ఈ బాండ్ సంవత్సరం తర్వాత ఇది 100 రూపాయల బాండ్ అనుకుందాం, సంవత్సరం తర్వాత ఈ బాండ్ ఇచ్చేస్తే నాకు ఎంత వస్తాయండి, 110 రూపాయలు వస్తాయి అనుకుందాం, 110 రూపాయలు వస్తాయి అనుకుందాం. ఇది బాండ్ కొన్నప్పుడు 100 రూపాయలకి నాకు కిలో, 100 రూపాయలకి కిలో ఉల్లిగడ్డలు వచ్చేటివి అనుకుందాం, కిలో ఆనియన్స్ ఏదైనా వస్తువులు వచ్చేది, కిలో చికెన్ వస్తుంది అనుకుందాం. ఈ బాండ్ ఇచ్చినప్పుడు నాకు, నేను సంవత్సరం తర్వాత ఈ బాండ్ ఇచ్చేసి 110 రూపాయలు తీసుకున్నాను, కానీ అదే సంవత్సరం తర్వాత నేను 110 రూపాయల కిలో చికెన్ కొంటున్నాను, అంటే నాకు లాభమా నష్టమా? బాండ్ ఈ బాండ్ కొనడం వల్ల నాకు వచ్చినటువంటి ఈల్డ్ అంటే లాభం, 10 రూపాయల లాభం నాకేమైనా లాభపడిందా నష్టపడిందా అంటే నాకు బాండ్ ఈల్డ్ 0 అయిపోయింది, అంటే పెరిగిన రేటు నాకు వచ్చిన లాభం 0 అయిపోయింది, కాబట్టి బాండ్ ఈల్డ్ కూడా తగ్గే అవకాశం. అప్పుడప్పుడు 109 రూపాయలకు కూడా అవ్వచ్చుగా చికెన్, అంటే 1 రూపాయి లాభం పొందుతున్నా. సో నాకు బాండ్లు కొనడం ద్వారా వచ్చినటువంటి లాభం కూడా తగ్గిపోతుంది, బాండ్ ఈల్డ్ రిడ్యూసెస్. ఇంక్రీజ్ ఇన్ నామినల్ జీడిపి, ఓకే, జీడిపిని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని రెండు రకాలుగా మనం కొలుస్తామండి, నామినల్, రియల్. రియల్ జీడిపి అంటే, రియల్ జీడిపి అంటే ఒక సంవత్సరాన్ని కన్సిడర్ చేసుకుంటాం, ఒక బేస్ ఇయర్ ఉంటుంది. నామినల్ జీడిపి అంటే ఆ సంవత్సరం యొక్క పూర్తి వాల్యుయేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోకుండా రేట్లు పెరిగాయి, రేట్లు పెరిగాయి అంటే అనుకుంటారు అందరూ, అయ్యా మీ డబ్బులు కూడా పెరిగాయి, అయ్యా డబ్బులు పెరగలేదు రేట్లు పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక ల్యాండ్ కొన్నారు, ఈ ల్యాండ్ని 1 లక్ష రూపాయలు పెట్టుకున్నారు, రేట్ పెరిగిపోయారు, ల్యాండ్కి డిమాండ్ పెరిగిపోయింది, ఇది ఈరోజు 10 లక్షలు ఉంది, మీ యొక్క ఆస్తి విలువ పెరిగింది కదా, కేవలం ఆ సంవత్సరమే పెరిగింది, బేస్ ఇయర్తో పెరగలే. అంటే ప్రస్తుతానికి 10 లక్షలు పెరిగింది అంటే దేశంలో మిగతా చోట్లలో కూడా వస్తువుల రేట్లు పెరిగాయి అనుకుందాం. ఈ 100,000 రూపాయలు కొన్నప్పుడు సిమెంట్ ఒక బస్తా వచ్చేసి 100 రూపాయలు ఉంది అనుకున్నాం, 10 లక్షలు అయినప్పుడు అదే సిమెంట్ బస్తా 1000 రూపాయలు ఉందనుకోండి, ఏముందండి? జీడిపి ఏదో పెరిగింది అన్నట్టు కనిపిస్తుంది, కానీ పూర్తిగా అయితే ప్రజల్లోకి అది స్ప్రెడ్ కాదు. సో ఈ విధంగా నామినల్ జీడిపి అనేది పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ వలన. ఇన్ఫ్లేషన్లో చాలా రకాలు ఉంటాయండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఏంటండి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ మరియు కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటాయి.
అయితే భారత ప్రభుత్వం ఆర్బీఐ వారికి అప్పచెప్పినటువంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వారు తీసుకునేటటువంటి కొలమానం ఏది అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ని తీసుకుంటారు. కన్జ్యూమర్ అంటే వ్యక్తులు సర్వీస్ ట్యాక్స్ ని పే చేసి కొనుక్కునే వస్తువులపైన పెరిగినటువంటి రేటును మాత్రమే మనం కన్సిడరేషన్ ని తీసుకొని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తున్నాం భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని కాదు. అంటే హోల్సేలర్ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల మీద కాదు. అలానే इंपॉर्टेंट रिपोर्ट्स वच्चायनी इंडेक्स ऑफ इंडस्ट्रियल प्रोडक्शन ओके इंडेक्स ऑफ इंडस्ट्रियल प्रोडक्शन एम चुप्त भारत देश में विविध रकाल इंडस्ट्रीज उ मैन्युफैक्चरिंग सेक्टर का सर्विस सेक्टर का मैन्युफैक्चरिंग मल्ल कोर इंडस्ट्रीज उ ओके सिमेंट कावी पेट्रोलियम कावी लेदा फूड प्रोसेसिंग इंडस्ट्रीज का एनो रकाल मैन्युफैक्चरिंग इंडस्ट्रीज उ इला ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ప్రొడక్షన్ పెరుగుతుందా అంటే పెరిగినప్పుడు ఏమర్థమండి? ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ స్థాపించానండి, నేను దీంట్లో ప్రొడక్షన్ పెంచాను, దాని అర్థం ఏంటి? నాకు బయట వ్యక్తుల వస్తువులు కొనుక్కుంటున్నారు, డిమాండ్ ఉంటేనే నేను ప్రొడక్షన్ పెంచుతాను. ఏదో పిచ్చిగా పెంచను కదండి, నేను వ్యాపారవేత్తనే. సో అలా ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏం చెప్తుందంటే అండి, ఇండస్ట్రీస్ లో ప్రొడక్షన్ అనేది పెరిగిందా తగ్గిందా అనే అంశాన్ని చెప్తుంది. అయితే ఈ మార్చి నెలకి నెలవారీగా వస్తుందండి, మార్చి నెల గాను ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అని చెప్తున్నారు, పెరిగింది అని చెప్తున్నారు. తద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే అండి, ప్రజల్లో డిమాండ్ పెరుగుతుంది, ప్రజలు మామూలు స్థితికి వస్తున్నారు, ప్రజల దగ్గర డబ్బు కూడా సరిగ్గా ఉంది అని అర్థం అన్నమాట. అంటే మనం కోవిడ్ నుంచి రికవరీ అవుతున్నానని ఒక మంచి సూచన అన్నమాట. అయితే ఈ ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ భారతదేశంలో ఇచ్చేటటువంటి సంస్థ ఎవరు అంటే मिनिस्ट्री ऑफ स्टैटिस्टिक्स एंड प्रोग्राम इंप्लीमेंटेशन वार किंदी नेशनल स्टैटिस्टिकल ऑफिस वार एवरंडी नेशनल स्टैटिस्टिकल ऑफिस अंडर मिनिस्ट्री ऑफ स्टैटिस्टिक्स एंड प्रोग्राम इंप्लीमेंटेशन वार इंडेक्स ने रिलीज इंडेक्स ऑन इंडस्ट्रियल प्रोडक्शन पूर्ति इंडेक्स लो चाला रकाल इंडस्ट्रीज उंटायनी चेप्पानंडि. అయితే భారతదేశంలో కోర్ ఇండస్ట్రీస్ అని కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎలాంటివండి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే అది కోర్ ఇండస్ట్రీ, అంటే అవి బేస్ ఇండస్ట్రీస్ అండి. ఆ ఇండస్ట్రీస్ ఉంటేనే మిగతా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు మన దగ్గర ఉన్నట్టు, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు. సో ఆ యొక్క కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఎంత అంటే 40% అండి, 40.2 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 40.2. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కోర్ ఇండస్ట్రీస్ ఏంటివో కూడా ఒకసారి చూసేద్దాం. కోర్ ఇండస్ట్రీస్ని చూద్దామండి. 40% వెయిటేజ్ ఉందండి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో. కోర్ ఇండస్ట్రీస్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటివండి? ఎలక్ట్రిసిటీ, స్టీల్, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, కోల్, ఫర్టిలైజర్స్, నేచురల్ గ్యాస్, సిమెంట్. దీంట్లో ఎలక్ట్రిసిటీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, లీస్ట్ వెయిటేజ్ వచ్చేసి ఫర్టిలైజర్స్ విభాగానికి ఉంటుంది. ఓకే, అలానే ఇలాంటి ఇండిసెస్ చదివేటప్పుడు మనం ఇంకో రెండు ముఖ్యమైన ఇండెక్స్ల గురించి కూడా తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇంకోటి వచ్చేసి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి పరిధిలో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ఈ యొక్క రిపోర్ట్ని ఇస్తారండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరిస్తారు? ఈ కన్జ్యూమర్ ప్రైస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. కన్జ్యూమర్ ప్రైస్ అనే టాపిక్ మన కరెంట్ అఫేర్స్ వచ్చినప్పుడు దాన్ని కూడా మీకు ఎలాబరేట్గా చెప్తాను. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటండి, దీన్ని ఎవరిస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఏదైతే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిపోర్ట్ ఇస్తుందో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇంతకుముందు దీని పేరు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండి, వారు ఇచ్చేవారు మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఇస్తారు. ఎవరిస్తారు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్? ఎవరిస్తారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసేద్దామండి. భారతదేశం 100 స్టార్టప్స్లకి నిలయమైందని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు తన మన్ కీ బాత్ ప్రోగ్రామ్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే భారతదేశం యొక్క 100వ యూనికార్న్ ఏంటండి? 100th యూనికార్న్ ఈజ్ ఓపెన్ అనే ఒక ఫిన్టెక్ కంపెనీ. ఓపెన్ అనే ఒక ఫిన్టెక్ కంపెనీ 100వ
యూనికాన్గా నిలిచిందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఒక యూనికాన్ అంటే ఏంటో మీకు తెలియాలి కదండి. స్టార్టప్స్ విభాగంలో ఒక యూనికాన్ అంటే ఏదైనా స్టార్టప్ యొక్క వాల్యూ $1 బిలియన్ కనుక దాటినట్టయితే, $1 బిలియన్ కనుక దాటినట్టయితే దానిని మనం యూనికాన్ అంటాం. దానిని మనం ఏమంటామండి, యూనికాన్ అని పిలుస్తాం. ఈ యూనికాన్ $1 బిలియన్ అంటే 7,700 కోట్ల రూపాయలు కనుక వాల్యుయేషన్ చూపించగలిగితే దాన్ని మనం యూనికాన్గా మనం పిలుస్తాం. $1 బిలియన్ ఇస్ నథింగ్ బట్ 7,700 crores. అయితే యూనికాన్తో పాటు ఇంకో పదాన్ని కూడా వాడారండి వీరు, డెకకార్న్. ఏంటండి డెకకార్న్? ఓకే, డెకకార్న్ అంటే ఏదైనా స్టార్టప్ యొక్క వాల్యూ $10 బిలియన్ కనుక చేరుకుంటే, $10 బిలియన్ కనుక చేరుకుంటే దాన్ని డెకకార్న్ అంటారు. అంటే దాదాపు 77,000 కోట్ల వాల్యుయేషన్ కనుక చేరుకున్నట్టయితే దాన్ని డెకకార్న్ అంటారు. మరి భారతదేశంలో డెకకార్న్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైజూస్, బైజూస్ అనే ఒక సంస్థ డెకకార్న్ అండి. అలానే ఫ్లిప్కార్ట్ అనే ఇంకో సంస్థ, ఓకే ఫ్లిప్కార్ట్ అనే ఇంకో సంస్థ కూడా ఒక డెకకార్నే. అంటే దాని యొక్క వాల్యూ $10 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామండి, మళ్ళీ చెప్తున్నాను, డెకకార్న్. ఓకే డెకకార్న్. నెక్స్ట్ వచ్చేసి హెక్టాకార్న్ అనే ఒక ఇంకో ఉంటుందండి కాన్సెప్ట్, అది మనకు అంత అవసరం లేదు. కానీ రెండు పదాలను మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, అదే ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉందండి. ఇదే నెలలో రూపాయి యొక్క నికార వాల్యూ అనేది పడిపోతూ వచ్చిందండి డాలర్తో కంపేర్ చేస్తే. గత నెలలో చూసినట్టయితే 77.44 రూపాయలు ఒక డాలర్ని పోల్చాయండి. సో తద్వారా మనకి ఉన్నటువంటి లాభాలు ఏంటో నష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. మరి డిప్రిషియేషన్ అంటాం ఇంగ్లీష్లో, డిప్రిషియేషన్. ఓకే డిప్రిషియేషన్ అంటే అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, తద్వారా ఏమవుతుందంటే అండి, విదేశీ ప్రయాణాలు అనేటివి కాస్ట్లీ అవుతాయి. విదేశాల్లో చదువుకోవడానికి కూడా మనం పెట్టే పెట్టుబడి పెరుగుతుంది. సో విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్తారో వాళ్ళకి కష్టంగా కూడా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోజువారి ఖర్చులు పెరిగే అవకాశం, ఓకే విదేశీ వస్తువులు కొనుగోలు కూడా అయ్యే ఖర్చు పెరుగుతూ వస్తుందన్నమాట, ఇలా రూపాయి డాలర్ వ్యత్యాసం వలన. మరి దీన్ని ఇంగ్లీష్లో చెప్పానండి, డిప్రిషియేషన్. రూపాయి యొక్క వాల్యూ పడిపోయింది. ఈ డిప్రిషియేషన్ చూడండి, డిప్రిషియేషన్ దేనిపైన డిపెండ్ ఉంటుందంటే అండి, మన యొక్క వ్యాపారం పైన. నేను బయట దేశాల నుంచి ఎక్కువగా కొనుగోలు చేసుకుంటున్నట్టయితే ఇంపోర్ట్స్ అనేటివి ఎక్కువ ఉండి, ఎక్స్పోర్ట్స్ అనేటివి తక్కువ ఉంటాయి. అంటే నేను అమ్మినందుకు గాను నాకు డాలర్స్ రావట్లేదు, అంటే నేను తక్కువ అమ్ముతున్నాను, నేను ఎక్కువ కొంటున్నాను కాబట్టి నాకేమవుతుందండి, నా దగ్గర డాలర్లు అనేటివి తగ్గిపోతాయి. సో నేను ఇంకా కొనడానికి డాలర్స్ అనేటివి కొనుక్కోవాల్సి వస్తుంది నా రూపాయితోనే. నా రూపాయికి అసలు విలువ లేదు, ఎందుకంటే బయట దేశాలు నా వస్తువులు కొంటే నా రూపాయికి విలువ ఉంటుంది. నేను తక్కువ ప్రొటెక్షన్ చేస్తున్నాను, వాళ్ళు సరిగ్గా కొనట్లేదు, లేదా నా దగ్గర క్వాలిటీ లేదు, వాళ్ళు కొనట్లేదు. ఇలాంటి విషయాన మన కరెన్సీ యొక్క వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతుందండి. ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్కి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు. కానీ యూఎస్ వారు ప్రొడ్యూస్ చేసే గూడ్స్కి డిమాండ్ ఉంటే దాని వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది. సో దాని ఆధారితమే ఈ యొక్క డిప్రిషియేషన్ అవుతుందన్నమాట. కరెన్సీ యొక్క ఫ్లోటింగ్ అంటే ఓపెన్ మార్కెట్లో నా కరెన్సీ యొక్క విలువ నా యొక్క వ్యాపారం పైన డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. సో దాని గురించి పూర్తి అంశం అండి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ కరెన్సీ వాల్యూ పడిపోవడం వల్ల నష్టాలు లాభాలు ఏంటి అంటే చూద్దాం. చూడండి, నేను ఒక్క రూపాయికి అంటే 77 రూపాయలకి ఒక డాలర్ వస్తుందండి. అంటే నేను ఒక డాలర్ విలువ చేసే వస్తువుని కొనాలంటే, అమెరికాలోని వస్తువు కొనాలంటే నేను ఎక్కువ డబ్బులు పెట్టాలి. అంటే ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లీ. మీరు ఏదైనా కొనాలంటే మీ ఇంపోర్ట్ కాస్ట్లీ అవుతుంది, కాబట్టి ఇంపోర్ట్లు తగ్గిపోతాయి. ఇంపోర్ట్ రిడ్యూసెస్. ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర ఎవరైనా డాలర్లు ఉన్న దేశాలు ఉన్నాయనుకోండి, అరే నేను ఒక డాలర్ ఇస్తుంటే నాకు 77 రూపాయల వస్తువు వస్తుంది అంటే వారు ఎక్కువ కొంటారు కదండి భారతదేశం నుంచి. దెన్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్. అంటే రూపాయి యొక్క విలువ పడిపోతే మనం కొనుగోలు తగ్గిపోతుంది, మన దగ్గర నుంచి కొనే వాళ్ళు ఎక్కువ అవుతారు. చూడండి, ఏ వీకర్ కరెన్సీ మే సపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎయిమ్డ్ అట్ ఎ నాసెంట్ ఎకనామిక్ రికవరీ ఫ్రమ్ ద పాండమిక్. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. నెగిటివ్ ఏంటంటే అండి, ఇట్ పోజెస్ ఎ రిస్క్ ఆన్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. అంటే మనం ఎక్కువ కొనలేము కదా భారతదేశంలో, నేను బయట నుంచి కొనే వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే అండి, భారతదేశం కంపేర్ చేస్తే అత్యధిక మొత్తంలో, ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో
ఈడబుల్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం. అంటే వంటకు అవసరమైనటువంటి మంచి నూనెని సైతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి నూనె రేట్లు పెరిగిపోతాయి. ఇలాంటి వస్తువులన్నిటి రేట్లు పెరిగిపోతే అది ప్రజలపైన భారం పడుతుందని ఈ యొక్క రిపోర్ట్ కూడా చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం ఎకనామిక్ టాపిక్ని ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెళ్ళిపోదాం, దాట్ ఈస్ అగ్రికల్చర్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఈరోజు మనం మే కరెంట్ అఫేర్స్లో అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. అగ్రికల్చర్ విభాగంలో ఇది ఎకనామీలో ఒక సబ్ టాపిక్ అండి, కానీ మన కోసం నేను అగ్రికల్చర్గా ఒక సపరేట్ వీడియో చేశాను. దీంట్లో మీరు గమనించినట్టయితే సెంటర్ అమెండ్స్ ద కర్బ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వీట్ కార్గో. మన కేంద్ర ప్రభుత్వం వారండి మే 13న భారతదేశం నుంచి ఇక పైన మేము గోధుమలని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయబోము అని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ వలన నష్టాలు ఏంటో లాభాలు ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే అండి, ఒక రైతు అనేవాడు నష్టపోతాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ప్లస్ దేశానికి కూడా నష్టమే. ఎలా అంటే, మీకంటూ ఒక ప్రత్యేకమైన ఫారెన్ ట్రేడ్ పాలసీ లేదా అని ప్రపంచ దేశాలు క్వశ్చన్ చేస్తాయి. ఏంటయ్యా నిన్నటికి నిన్న నువ్వేమో గోధుమలు పంపిస్తా అంటావు, తెల్లవారేసరికి నేను గోధుమలు పంపివను నీకు నాకు చెల్లు అంటే ఎలా కుదురుతుంది, మేము కూడా నువ్వు పంపిస్తావనే ప్లాన్ వేసుకుంటాం కదా అని ప్రపంచ దేశాలు క్వశ్చన్ చేస్తాయి. మన దేశంలో అగ్రికల్చర్ సెగ్మెంట్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వాళ్ళు రారు. అంతే కదా, నువ్వు సరిగ్గా పాలసీ ఉంటే వస్తాము, నువ్వు సరిగైన పాలసీ లేదు, నువ్వు ఈరోజు పంపిస్తావు రేపు పంపేవు. ఇప్పుడు నేను నీ దేశంలో అగ్రికల్చర్లో పెట్టుబడి పెడితే నేను లాభాలు పొందాలి కదా, ప్రైవేట్ కంపెనీలు అన్నీ అంతే అండి. సో అలా మనకి భారతదేశంలో అగ్రికల్చర్ సెగ్మెంట్లో పెట్టుబడులు తగ్గిపోతాయి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ రిడ్యూసెస్. అలానే అంతర్జాతీయంగా రేట్లు పెరిగాయండి, గోధుమకు కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే అండి, రష్యా మరియు యుక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. యూరోప్ ప్రాంతంలో యుక్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్. యుక్రెయినే యూరోపియన్ దేశాల్లో సగానికంటే ఎక్కువ దేశాలకి గోధుమలను సప్లై చేసేది, ఇప్పుడు సప్లై చేయలేకపోతుంది. సగం గోధుమల పంట ఏమో రష్యా వాళ్ళు కాల్ చేశారు, సగం ఎత్తుకెళ్ళిపోయారు, మిగిలిన సగం వాళ్ళకే అవసరం. సో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఈ యొక్క డిమాండ్ ఉంది. అలా డిమాండ్ ఉన్నప్పుడు మన రైతు భారతదేశంలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. అంతే కదండి, అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగినప్పుడు రైతు 1500కి అమ్మాల్సిన క్వింటల్ గోధుమల్ని 2000కి సైతం అమ్మగలడు. అప్పుడు రైతుకి దాదాపు 500 రూపాయల వరకు లాభం వస్తుంది. ఇలా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయడం వలన రైతు పొందేటటువంటి లాభాన్ని సైతం ప్రభుత్వం తీసేసుకున్నట్టే అవుతుంది అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఈ ఎక్స్పోర్ట్ ఆపేందుకు గాను సడన్గా నిర్ణయం తీసుకుందండి, తెల్లారి నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే ఎందరో రైతులు వాళ్ళ పంటలను అమ్మేసి ఉంటారు, ఎందరో మధ్యవర్తులు ఆ పంటల్ని ఇంకో మధ్యవర్తికి అమ్ముంటారు. వారు ఎక్స్పోర్ట్ చేసేందుకు ఆయా గోధుమలని పోర్ట్లలో ప్యాక్ చేసి షిప్లో కూడా లోడ్ చేసి ఉంటారు. అరే నువ్వు ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వాలి అంటే కస్టమ్స్ వాళ్ళు పంపరు కదా. చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కస్టమ్స్ వాళ్ళు పంపను అంటారు. ఎలా పంపిస్తాం మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్, మీరు ఇక్కడే వదిలేసిపోండి అంటారు. సో అలా జరుగుతున్నటువంటి అంశాలను గమనించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే 13వ తారీఖు వరకు ఏవైతే కన్సైన్మెంట్స్ పోర్ట్లకి చేరుకొని లోడింగ్కి రెడీగా ఉండేనో వాటిని పంపించేయండి అని చెప్పేసి ఇంకో ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది పూర్తి అంశం అండి. మీరు ప్రతి అంశాన్ని ఇలా చూడాలండి, ఎకనామీలో లాభం ఏంటి నష్టం ఏంటి, ఎవరు లాభపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారు, రైతులకు లాభమా లేదా అన్న పూర్తి అంశాన్ని గమనిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అండి, యూనియన్ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్స్ ద షుగర్ ఎక్స్పోర్ట్ టు 10 మిలియన్ టన్స్ టు కీప్ ద ప్రైజెస్ ఇన్ చెక్. చూడండి, మనం కోవిడ్ వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద చాలామంది ప్రజలకి ఫ్రీ రేషన్స్ ఇవ్వడం జరిగిందండి. భారతదేశం నలుమూలల ఎవరై పూర్ రిచ్ అని లేకుండా అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు మీ ఆధార్ కార్డు ఇచ్చి మీరు మంత్లీ రేషన్స్ తీసుకునేటట్టు చేశారు. తద్వారా ఏమైందండి, భారతదేశంలో నిల్వలు తగ్గిపోయాయి. ఇంతకుముందు అందరం భయపడేవాళ్ళం, అరే ఎఫ్సీఐ గూడెంలో ఎక్కువ నిల్వలు అయిపోయాయి, పాడైపోతున్నాయి, పందికొక్కులు తినేస్తున్నాయి అని బాధతో ఉండేవాళ్ళం. ఇప్పుడు పాత స్టాక్ అంతా కూడా వెళ్ళిపోయిందండి, ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది. ఈ సంవత్సరము మనకి తక్కువ వచ్చిందండి, అంటే అవుట్పుట్ అనేది తక్కువ వచ్చింది అగ్రికల్చర్ గూడ్స్ నుంచి. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కోవిడ్ తర్వాత రివైవ్ అయ్యాయి, వాటి ప్రొడక్షన్ని పెంచాయి. కాబట్టి మన చక్కెరకు కూడా డిమాండ్ పెరిగిందండి, భారతదేశం యొక్క చక్కెరకు కూడా
డిమాండ్ పెరిగింది. కానీ భారతదేశంలో చక్కెర యొక్క రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ బయట దేశాలకి అమ్మేటటువంటి ఏదైతే చక్కెర ఉందో అది 10 మిలియన్ టన్ల వరకు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి. దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేయకూడదు. అంటే అంతవరకే మనం ఎక్స్పోర్ట్ చేయగలం భారతదేశం నుంచి. He said, decision has been taken in the view of global situation which may trigger demand for sugar. India's exports have reached a record high in this season and now domestically available has ensued during October, November. పండుగల సీజన్లు వస్తున్నాయి. ఈ పండుగల సీజన్లకి మనం మన చక్కెరను దాచుకోవాలి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ ఆపేస్తున్నాం. కేవలం 10 మిలియన్ టన్ల వరకే పంపిస్తాము. ఇది ఎప్పటివరకు అంటే 1 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు ఈ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే పండుగ సీజన్ వరకు ఉంటుంది. పండుగ సీజన్ తర్వాత మళ్ళీ మామూలు యథాస్థితికే వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ అండి, ఇండోనేషియా వారు ఏమైంది అంటే అండి, వీరు పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేశారండి వాళ్ళ దేశం నుంచి. మన భారతదేశం చెప్పారండి, ఎడిబుల్ ఆయిల్స్ వంట నూనెల్ని కొనడంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, వన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్. మరియు మన భారతదేశం తనకు సంబంధించిన పామ్ ఆయిల్స్లో 80% పామ్ ఆయిల్ ఏదైతుందో అండి మనం ఇండోనేషియా దేశం నుంచి కొనుక్కుంటాము. భారతదేశంలో ఎక్కువగా వాడే ఫుడ్ ప్రాసెసింగ్ ఆయిల్ కూడా పామ్ ఆయిలే. అయితే ఇండోనేషియా ప్రపంచంలో ఉన్నటువంటి పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో, పూర్తి ప్రపంచపు పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో 60% పామ్ ఆయిల్ ఇండోనేషియాలోనే తయారవుతుంది. కానీ ఇండోనేషియాలో కూడా పామ్ ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ప్రజలందరికీ చీప్ రేట్లో ఉండాలన్న ఉద్దేశంతో దీని యొక్క ఎక్స్పోర్ట్ అనేది ఆ దేశం వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. తద్వారా ఏమైందండి, భారతదేశము కొనుగోలు చేయలేకపోయింది పామ్ ఆయిల్ని. తద్వారా వంట నూనెల రేట్ ఏదైతే ఉందో భారతదేశంలో పెరుగుతూ వచ్చింది. అయితే వీరు ఈ ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి జోకో విడోడో గారు ఏం చేశారండి, ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేశారు. సో మీరు ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది రైతులకి. సో తద్వారా ఏమవుతుందండి, భారతదేశము ఇంకా ఎక్కువ ఆయిల్ కొనే అవకాశం ఉంటుంది. పామ్ ఆయిల్ అక్కడ నుంచి చీప్గా దొరుకుతుంది కదా, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేశం కాబట్టి చీప్గా అవైలబుల్ వాళ్ళకి. అది మనం చీప్ రేట్లకు వస్తే ఆయిల్ రేట్లు కూడా మన భారతదేశంలో తగ్గే అవకాశం ఎంతగానో ఉంది. అయితే ఇది ఏప్రిల్ నెలలో ఇది బ్యాన్ ఎక్స్పోర్ట్ చేశారండి. ఆ తర్వాత ఎత్తేయడం జరిగింది మేలో. అదే కాకుండా చెప్పాను కదా, ఆయిల్ రేట్స్ భారతదేశంలో ఎక్కువ అయిపోయాయండి. దాన్ని కంట్రోల్ కూడా చేసేందుకు గాను డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ 20 లాక్ టన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ అండ్ సోయాబీన్ ఆయిల్ అని చెప్పేసి ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. అంటే ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా, మనం మామూలుగా బయట దేశాల నుంచి ఏదైనా వస్తువు భారతదేశంలోకి వస్తుందంటే దానిపైన కొన్ని ట్యాక్స్లు విధిస్తామండి, డ్యూటీస్ విధిస్తాం. ఎటువంటి అలాంటి డ్యూటీస్ వల్ల ఏమవుతుంది, దాని యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఒక్కో రూపాయి పెరుగుతూ వస్తుంది కదా ఎక్కువ ట్యాక్స్ వేస్తుంటే. అలా నూనె యొక్క ప్రైస్ పెరగకుండా ఉండేందుకు భారతదేశం కొనుగోలు చేసేటటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ మరియు సోయాబీన్ ఆయిల్ ఏవైతే ఉంటుందో వాటిపైన మేము డ్యూటీలు విధించబోము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. సన్ఫ్లవర్ క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ సోయాబీన్ ఆయిల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అట్ ఎ నిల్ రేట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. 2 ట్యాక్స్లను మేము విధించాం, కస్టమ్ డ్యూటీని మీకేయము, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ను కూడా మీకేయము, ఎటువంటి ట్యాక్స్ విధించము 2 సంవత్సరాల పాటు అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఏమవుతుందండి, ఈ నిర్ణయం ద్వారా ఏమవుతుంది అంటే మన ఆయిల్ రేట్లు అనేటివి తగ్గుతాయి, లేదంటే కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే బయట దేశం నుంచి నాకు 100 రూపాయలకు ఆయిల్ వస్తుందండి, సో ఇన్ లోపలికి ట్రాన్స్పోర్ట్ కట్ చేసుకుంటే 102 రూపాయలకి నాకు అమ్మేయచ్చు వాళ్ళు. కానీ ఒకవేళ నేను 50 రూపాయల కస్టమ్స్ డ్యూటీ లేదంటే 10 రూపాయల కస్టమ్స్ డ్యూటీ సెస్ ఇంకో 10 రూపాయలు వేస్తే 122 రూపాయలకు నాకు అమ్ముతానంటాడు. అంటే నేను 20 రూపాయలు ఎక్కువ పే చేయాలి. ఇలా కస్టమ్ డ్యూటీలను తీసేయడం వల్ల ఇలా మామూలు వ్యక్తి ఎవరైతే ఉంటారో అది తక్కువ ఖర్చుతో ఆయిల్ కొనుక్కోగలడు అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు కేవలం సోయాబీన్ మరియు సన్ఫ్లవర్, ఇతర నూనెలు కావండి, సోయాబీన్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ పైన మాత్రమే ఈ యొక్క సెస్ మరియు కస్టమ్స్ డ్యూటీస్ని పూర్తిగా తొలగించిందండి. పామ్ ఆయిల్ పైన ఉంటుంది, మళ్ళీ పామ్ ఆయిల్ పైన ఉంటుంది. సో నెక్స్ట్, గవర్నమెంట్ లిఫ్ట్స్ ఎక్స్పోర్ట్ ప్రొహిబిషన్ ఆన్ బాంబూ చార్కోల్.
ఇది మన వెదురు బొంగుల ద్వారా తయారు చేసినటువంటి బొగ్గు ఏదైతే ఉంటుందండి చార్కోల్, అది ప్రపంచ దేశాల్లో చాలా డిమాండ్ ఉంటుందండి. యూకేలో కానీ లేదంటే ఇప్పుడిప్పుడు మన భారతదేశంలో కూడా పెరుగుతున్నటువంటి బార్బెక్యూ కల్చర్, అంటే బొగ్గులపైన మాంసాన్ని కాల్చుకొని తినేటటువంటి కల్చర్లో ఈ యొక్క బ్యాంబూ కోల్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. ప్లస్ కొన్నిసార్లు మనం కొన్ని ప్రోడక్ట్స్ చూస్తాం యాక్టివేటెడ్ చార్కోల్ పొల్యూషన్ అబ్జర్వ్ చేస్తుందని, అలాంటి ప్రోడక్ట్స్ తయారీలో కూడా ఈ బ్యాంబూ చార్కోల్కి చాలా డిమాండ్ ఉంటుందండి. అంటే వెదురు బొంగుని కాల్చడం వల్ల వచ్చినటువంటి బొగ్గు ఏదైతే ఉందో చాలా డిమాండ్ ఉంది ప్రపంచ దేశాల్లో. అయితే భారతదేశం నుంచి ఈ బొగ్గుని మనం ఎక్స్పోర్ట్ చేయమన్నమాట. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రొహిబిషన్ ఉండదు, మీరు పంపివ్వండి భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయిన వెదురు బొంగు బొగ్గుని, ఓకే అని చెప్పడం జరిగింది. అయితే ఈ వెదురు బొంగు యొక్క బొగ్గుని ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే అండి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవీఐసి వారు ఈ యొక్క ఎక్స్పోర్ట్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, మరి ఈ కేవీఐసి అనే సంస్థ గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. కేవీఐసి అనే సంస్థ మై ఫ్రెండ్స్, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే పార్లమెంట్ వారు తయారు చేసినటువంటి ఒక లా నుంచి పుట్టినటువంటి బాడీయే ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కమిషన్ ఆ కార్పొరేషన్ అని కూడా అనొచ్చు. 1956లో ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేశారండి ఊర్లలో. మరియు ఖాదీ చేతి వృత్తుల్లో వారు వారి యొక్క ఇన్కమ్ని పెంచుకునేందుకు గాను సహాయపడేటటువంటి ఒక సంస్థనే ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కార్పొరేషన్. ఇది వారి యొక్క ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసేందుకు గాను అవసరమైనటువంటి ఫెసిలిటీస్, ఆర్గనైజేషన్స్, ప్లాన్స్ అన్నీ కూడా చేస్తుంది. అదేవిధంగా దీనికి మూడు ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి సోషల్ ఆబ్జెక్టివ్ ఏంటండి, ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్లో పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క సోషల్ స్టేటస్ని పెంచాలి ఎంప్లాయ్మెంట్ ద్వారా. ఎకనామిక్ ఆబ్జెక్టివ్, వారందరికీ సరైన డబ్బు అందే విధంగా చూడాలి, అంటే దానివల్ల లాభం ఏర్కూడేలా. వైడర్ ఆబ్జెక్టివ్, సెల్ఫ్ రిలయంట్, వారు స్వయం ప్రతిపత్తిగా అయ్యే విధంగా వారిని మనం స్ట్రాంగ్గా డెవలప్ చేయాలన్న మూడు ఉద్దేశాలతో ఫామ్ అయిందే ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆర్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956. దీని చైర్మన్నే ప్రస్తుతం ఢిల్లీ యొక్క గవర్నర్గా నియమించారు. వారు ఎవరో తెలిస్తే మీరు కామెంట్లో చేయాలి మై ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, భారతదేశం యొక్క మొట్టమొదటి లివాండర్ ఫెస్టివల్ ఏంటండి, లివాండర్ అనే ఈ పుష్పం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో పెరుగుతుందండి. అయితే అక్కడ భారతదేశం యొక్క మొట్టమొదటి లివాండర్ ఫెస్టివల్ని నిర్వహించారండి మన భారత ప్రభుత్వం వారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అండి, ఈ లివాండర్ అనే పువ్వు, ఈ లివాండర్ అనే ఒక పువ్వు నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ఈ పువ్వు నుంచి మనం అరోమాటిక్ ఆయిల్ చేస్తాం, మంచి సుగంధమైనటువంటి నూనె పదార్థాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంతర్జాతీయ మార్కెట్లో దీని యొక్క నూనె ఒక్క లీటర్ 10,000 రూపాయల వరకు పలుకుతుందండి, 10,000 రూపాయల వరకు పలుకుతుంది. దీన్ని సెంట్లు చేయడంలో లేదా ఆయిల్స్ మసాజ్ థెరపీలో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా వీటిని వాడుతూ ఉంటారు. అదేవిధంగా అగరబత్తీల తయారీలో కూడా ఈ యొక్క లీవాండర్ ఆయిల్ని వాడుతూ ఉంటాం. అయితే అసలు ఈ లీవాండర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అయిపోయిందండి కరెంట్ అఫేర్. మరి ఈ లీవాండర్స్ ఎందుకు పెంచుతున్నాం, దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా. మనం చదివేది అగ్రికల్చర్, మనం చదివేది ఎకనామీ. అయితే భారత ప్రభుత్వం ఇలాంటి అరోమాటిక్ ఆయిల్స్, ఇలా సుగంధ ద్రవ్యాలని ఎంకరేజ్ చేసేందుకు గాను ఒక స్కీమ్ని ప్రవేశపెట్టిందండి. అదేంటంటే నేషనల్ అరోమా మిషన్. ఎవరికిందా అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అరోమా మిషన్, దీన్నే అగ్రికల్చర్ లాంగ్వేజ్లో పర్పుల్ రెవల్యూషన్ అంటాం. మీకు క్వశ్చన్ రావచ్చండి ఎంసీక్యూస్లో, ఏమొస్తుంది పర్పుల్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఏంటండి పర్పుల్ రెవల్యూషన్ అంటే ఏమిటి. అప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే, పర్పుల్ రెవల్యూషన్ అంటే సుగంధ ద్రవ్యాలను, చెట్ల నుంచి సుగంధ ద్రవ్యాలను మ్యానుఫ్యాక్చర్, ఇలా లీవాండర్ ఆయిల్ ఉంది కదా, ఇలా సుగంధ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక మిషనే ఈ అరోమా మిషన్, లేదా దీన్నే పర్పుల్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తాం. ఓకే, దీన్ని నిర్వహించేటటువంటి సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఆంటర్ప్రీనర్షిప్ని పెంచడం. భారతదేశంలో ఇలా ఈ చెట్లను పెంచడం ద్వారా, దాని నుంచి తీసినటువంటి ఆయిల్ ద్వారా బిజినెస్ రూపకల్పన జరగడం, ప్రజల్లోకి ఆ లాభాలు వెళ్ళడం అనేది ఈ యొక్క పూర్తి మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
సో అలానే ఇంకో ఇంపార్టెంట్ టర్మ్ ఉందండి న్యూస్లో, ఆ ఇంపార్టెంట్ టర్మ్ ఏ స్టాగ్ఫ్లేషన్. అసలు స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే అండి, ఎంప్లాయ్మెంట్ అనేది ఆగిపోయింది దేశంలో, అంటే ఉద్యోగ కల్పన అనేది ఆగిపోయింది కానీ రేట్లు మాత్రం పెరుగుతూ వచ్చాయి. చూడండి, రిఫర్స్ టు ఎకనామిక్ సిచ్యువేషన్ మార్కెటెడ్ బై స్టాగ్నెట్ ఎకనామిక్ అవుట్పుట్ అండ్ హై ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఎకనామిక్ అవుట్పుట్ అనేది అంతే ఉంది, అంటే నేను అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తలేను కానీ రేట్లు పెరుగుతున్నాయి, దాన్నే స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఈ కాన్సెప్ట్ని ఫిలిప్స్ కర్వ్ ద్వారా మనం తీసుకురావడం జరిగిందండి. ఈ ఫిలిప్స్ కర్వ్ ఏంటంటే అండి, ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. అన్ఎంప్లాయ్మెంట్ మరియు అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేకపోవడం వలన మరియు ఇన్ఫ్లేషన్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇన్వర్స్ రిలేషన్ని తెలియజేసేదే ఈ యొక్క ఫిలిప్స్ కర్వ్ అన్నమాట. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినట్టయితే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినట్టయితే అంటే ఉద్యోగం కలగడం లేకపోయినట్టయితే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మంది దగ్గర ఉద్యోగం ఉంటే వారు వస్తువులు ఎక్కువ కొంటారు కాబట్టి వాటి యొక్క రేట్లు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు నేర్చుకుంటారు. సో మై ఫ్రెండ్స్, ఇంతటితో మనం ఎకనామీ మరియు అగ్రికల్చర్ యొక్క కరెంట్ అఫేర్స్ని ఎండ్ చేస్తూ, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.